లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాల్ని సినిమాల్లాగే చూడాలి. అలా కాకుండా వాటినే నిజ జీవితానికి అన్వయించుకోవడం కరెక్ట్ కాదు. సహజంగా కాలేజీ యూత్కి సినిమాలపై క్రేజ్ ఎక్కువ. వాటిలో హీరో హీరోయిన్లు తామే అన్నట్లు ఫీల్ అవుతుంటారు యువతి యువకులు. అది థియేటర్ వరకే పరిమితమైతే పర్వాలేదు, కానీ కాలేజీలో కూడా ఆ ప్రేమ వ్యవహారాలు, ఫైటింగ్లు కంటిన్యూ అవుతాయి. అవే లేనిపోని సమస్యలకు దారితీస్తున్నాయి. సినిమాలే ప్రేరణగా ప్రేమలో పడ్డ ఓ యువతి యువకుడి కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. సినిమాల్లో హీరో ఏం చేసినా చెల్లుతుంది. అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి అక్కడ రూల్స్ పాడు ఉండవు. ఈవ్ టీజింగ్ చేసినా 10 మందిని కొట్టినా లైట్ తీసుకుంటారు. కానీ రియల్ లైఫ్ అలా కాదు కదా. ప్రేమ దోమ అంటూ చదువును అటకెక్కిస్తే బతుకు బస్టాండ్ అవుతుంది. మరి ఆ ప్రేమికుల పరిస్థితి ఏంటి? వాళ్ళ కాలేజీ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇది శ్రీకాళహస్తి డివిజన్, బుచ్చినాయుడు కండ్రిక మండలం, కనవంబేడి గ్రామం. ఈ ఊర్లో ఉందో అందమైన గుడి. ఈ కుర్రాడు అంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడంటే ఖచ్చితంగా అమ్మాయి కోసమే అయ్యుంటుంది కదా. అవును, ఆ రాకుమార్ ఇంకా రావట్లేదని ఒకింత నిరాశపడుతున్నాడు. అంతలోనే అతని మొహం వెలిగిపోయింది. ఎందుకంటే ఎదురుగా ఈ అందమైన అమ్మాయి తన ఫ్యామిలీతో వస్తూ కనిపించింది. మరి అమ్మాయిని దూరం నుంచే గమనించి సైగ చేశాడు. ఆమె కూడా కళ్లతోనే సమాధానమిచ్చింది. కాసేపటికి ఆమె తల్లిదండ్రుల కళ్ళు గప్పి వాళ్ళిద్దరు గుడి వెనకాల కలుసుకున్నారు. ఇతడు కిషోర్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈమె అరుణ, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువుకోవాల్సిన వయసులో ఇలా ప్రేమ దోమ అని తిరుగుతున్నాడు. ఎప్పటినుంచో ఈ వ్యవహారం సాగుతోంది. ఒకే ఊరు, పైగా 2 కుటుంబాల వాళ్ళు బంధువులే. ఇలా దొంగచాటుగా కలుసుకోవడం వీళ్ళకి మామూలే. అయినా వీళ్ళిద్దరికి ఎప్పుడూ కొత్తే, ఎందుకంటే అది టీనేజ్. ఆ ఏజ్ లో అంతా కొత్తగానే ఉంటుంది. తన ప్రేమ విషయం పెద్దలకు తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు. కారణం, కిషోర్ అంటే ఆమె బంధువుల్లో ఎవరికి ఇష్టం లేదు. అందుకే తమ విషయం వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడేవాళ్ళు. కిషోర్, నాకు భయం వేస్తోంది, మన సంగతి మా ఇంట్లో తెలిస్తే అని అరుణ కంగారు పడింది. ఆ ఏముందిలే, ఇంకొన్ని రోజుల్లో నీ ఇంటర్ అయిపోతుంది. డిగ్రీ కోసం శ్రీకాళహస్తి వస్తావు, అక్కడ మనకే అడ్డు ఉండదు, భయమూ ఉండదు అని కిషోర్ నచ్చ చెప్పాడు. అనుకున్నట్లే అరుణ కిషోర్ చదువుతున్న కాలేజీలోనే జాయిన్ అయింది. ఇక వాళ్ళిద్దరూ రెక్కలొచ్చిన ప్రేమ పక్షుల్లా విహరించసాగారు. పేరుకు మాత్రమే కాలేజీకి వస్తున్నారు. కిషోర్ చదువు అటకెక్కింది. హీరోలా ఫీల్ అవుతూ గొడవలు పెట్టుకునేవాడు. తోటి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించేవాడు. ఇదంతా అరుణను ఆకట్టుకోవడానికే. ఆమె కూడా అతన్ని హీరోలా చూసేది. సినిమాలో హీరో ఇలాగే చేస్తాడనుకుని సంబరపడేది.
కొన్నాళ్లకు కిషోర్ పై బ్యాడ్ స్టూడెంట్ గా ముద్రపడింది. స్టూడెంట్స్ అతనిపై ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేశారు. ప్రిన్సిపల్ కిషోర్ ని పిలిచి క్లాస్ తీసుకున్నాడు. కాలేజీకి వస్తున్నది దేనికోసం, ఇంకోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపిస్తానని స్ట్రైట్ గా చెప్పేశాడు. కిషోర్లో మార్పు లేదు, అదే పద్ధతి, అదే గోల, అదే నిర్లక్ష్యం. వాటితో పాటు అరుణ దగ్గర హీరోయిజం చూపించడానికి ఇంకో రూట్ కూడా ఎంచుకున్నాడు, అదే గిఫ్ట్లు ఇవ్వడం. స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరి గిఫ్ట్లు ఇచ్చేవాడు. అప్పు చెల్లించకపోగా వాళ్లతోనే గొడవ పడేవాడు. ఓ రోజు వీళ్ల ప్రేమ విషయం పెద్దలకు తెలిసిందే. రెండు వైపులా గట్టిగానే మందలించారు. ఇంకోసారి ఇద్దరూ కలుసుకున్నట్టు తెలిస్తే చదువు మాన్పిచ్చేస్తామన్నారు. ఈ లవ్ ట్రాక్ బ్రేక్ పడిన టైంలోనే ప్రిన్సిపల్ కిషోర్ కు టీసీ ఇచ్చాడు. ఇంకెవరైనా స్టూడెంట్ అయితే టీసీ ఇవ్వగానే బుద్ధొచ్చేదేమో, కిషోర్ ముదిరిపోయాడు కాబట్టి గాలితనం పోగొట్టుకోలేదు. పుత్తూరు డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాడు. అరుణ పక్కన లేదు, ఆమెతో మాట్లాడేందుకు ఏం చేయాలని ఆలోచించాడు. అతని రూమ్మేట్ దగ్గర సెల్ ఫోన్ ఉంది. అరుణకు ఆ సెల్ నంబర్ ఇచ్చాడు. దాంతో ఆమెకు దూరమైనా ఆమె మాటలకు మాత్రం దూరం అవ్వలేదు. రూమ్ లో సెల్ మోగిందంటే చాలు, కిషోర్ లో హుషారు, చెప్పలేనంత సంతోషం. గంటలు గడిచిపోతున్నా ఫోన్ వదిలేవాడు కాదు. అరుణపై పిచ్చి ప్రేమను పెంచుకున్న కిషోర్ ఆమెను ఆనంద పెట్టేందుకు ఇంకా ఏదైనా చెయ్యాలని తప్పించేవాడు. ఏదో ఓ సందర్భాన్ని సృష్టించుకుని అరుణకు గిఫ్ట్లు పంపిస్తూ సంతోషపెట్టేవాడు. అరుణ ఉన్నది శ్రీకాళహస్తిలో, కిషోర్ ఉన్నది పొత్తూరులో. మరి వాళ్ల ప్రేమ వ్యవహారం కంటిన్యూ అయ్యిందా, లేక కిషోర్ మరో అమ్మాయిని వెతుక్కున్నాడా? షార్ట్ బ్రేక్ తర్వాత. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలంతే. విద్యార్థి దశలో ఖచ్చితంగా దృష్టంతా చదువుపైనే ఉండాలి. అలా కాదని ప్రేమ గీమా అని తిరిగితే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది. మరి కిషోర్ పరిస్థితి ఏంటి? పొత్తూరులో ఎలాంటి వేషాలు వేస్తాడు? కిషోర్ కి ఇంట్లో వాళ్ళు పంపే డబ్బు, రూమ్ ఖర్చులకు కాలేజీకి వెళ్లడానికే సరిపోయేవి. అతనేమో అరుణ కోసం మరిన్ని గిఫ్ట్లు కొనాలనుకున్నాడు. ఓసారి శ్రీకాళహస్తి వెళ్లి ఆమె చూడాలనుకున్నాడు. అందుకోసం డబ్బు కావాలి. ఎవరిస్తారు? ఇదివరకైతే ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు. వాళ్ళకి తిరిగి చెల్లించకపోవడంతో అందరూ గుడ్ బై చెప్పారు. మరిప్పుడు కిషోర్ ఏం చేశాడు? డబ్బు కోసం ఎవరిని ట్రాప్ లోకి దించాడు? కిషోర్ కన్నింగ్ డ్రామాలో బుక్ అయిన బాధితురాలే ఈ కల్పన. ఈమె కూడా పొత్తూరు డిగ్రీ కాలేజీలోనే సెకండ్ ఇయర్ చదువుతోంది. కొన్ని రోజుల్లోనే కిషోర్ కు స్నేహితురాలైంది. కో స్టూడెంట్ కావడంతో స్నేహం కొనసాగింది.
అరుణ గురించి తన ప్రేమ గురించి కల్పనతో చెప్పాడు. ఆమె సానుభూతి పొందాడు. ప్రేమించడం, ప్రేమించే వాళ్లకు సాయం చేయడం అన్నది కాలేజీ స్టూడెంట్స్ లో ఉన్న సాధారణ లక్షణం. అదో గొప్ప విషయంలా భావిస్తారు. అరుణకు గిఫ్ట్లు కొనడానికి కల్పన దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అలా తన ప్రేమ కోసం కల్పన స్నేహాన్ని రూమ్మేట్ సెల్ ఫోన్ ను ఓ రోజు కల్పన క్లాస్ రూమ్ లో ఒక్కతే కూర్చుంది. ఆమెలో ఏదో తెలియని ఆందోళన. అక్కడికొచ్చిన కిషోర్ ఆమెను గమనించాడు. ఏమైంది అని అడిగాడు. నేను ఫస్ట్ ఇయర్ లో 2 సబ్జెక్టులు తప్పాను, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేదు, మళ్లీ ఫెయిల్ అవుతానేమోనని భయంగా ఉంది. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని, నా మీద వాళ్ళు చాలా నమ్మకాలు పెట్టుకున్నారు, నేను ఫెయిల్ అవుతానేమోనని టెన్షన్ గా ఉందని చెప్పింది. కిషోర్ వంకర మైండ్లో ఓ ఆలోచన వచ్చింది. ఆమెను ఓదార్చాడు. నువ్వు తప్పకుండా పాస్ అవుతావు. ఎస్వి యూనివర్సిటీలో మన పేపర్లు వాల్యుయేషన్ చేసే సార్ నాకు తెలుసు, ఆయనతో మాట్లాడి నిన్ను పాస్ చేయిస్తా అన్నాడు. నిజమేననుకుని నమ్మేసింది. కాకపోతే దానికి కొంత ఖర్చు అవుతుంది. సార్తో మాట్లాడటానికి మనం తిరుపతి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. సరేనంది ఈ అమాయకురాలు. పరీక్షల్లో పాస్ చేయిస్తాననే వంకతో కల్పన దగ్గర వేలకు వేలు అప్పు తీసుకున్నాడు కిషోర్. అప్పు తీర్చమని అడిగినప్పుడల్లా మాయమాటలు చెప్పసాగాడు. ఇదిగో అదుగో అంటూ రోజులు వెళ్లదీశాడు. రిజల్ట్స్ టైం దగ్గర పడుతుంటే కల్పనలో టెన్షన్ పెరిగిపోయింది. ఓ రోజు కిషోర్ దగ్గరికెళ్లి నా సంగతి ఏంటని నిలదీసింది. ఏదో ఓ రోజు ఇలా అడుగుతుందని ముందే ఫిక్స్ అయ్యాడు. మాటల గారడీతో ఆమెను కన్విన్స్ చేశాడు. ఇకప్పటి నుంచి కల్పనకు కనిపించకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో అరుణ ఫోన్ చేసింది. కిషోర్ నిన్ను చూడాలనుంది, నా పుట్టినరోజున నువ్వు నా పక్కనే ఉండాలి అంది. ఫోన్లో నవ్వుతూ సరేనన్న కిషోర్ ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు. పుట్టినరోజున అరుణకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి, అది చాలా కాస్ట్లీగా ఉండాలి, అందుకు చాలా డబ్బు కావాలి. కల్పన ఇస్తుందా? ఇవ్వకపోవచ్చు. మరెలా? ఏవైనా సరే అరుణ కోసం గిఫ్ట్ కొనాల్సిందే, అందుకోసం కల్పనను బలి చేయాల్సిందే అనుకున్నాడు నవ్వుకుంటూ. తర్వాతి రోజు కల్పనను కలిశాడు. నీ ఎగ్జామ్స్ గురించి మాట్లాడటానికి రేపు మనం తిరుపతి వెళ్లాలి, నువ్వు వస్తావుగా అని అడిగాడు. కల్పన చాలా సంతోషించింది. ఒక్కసారిగా తన టెన్షన్ అంతా పోయినట్లు ఫీల్ అయింది. ఆమె ఇన్నోసెంట్ ఫేస్ ఆనందంతో వెలిగిపోయింది. కిషోర్ కళ్ళు మాత్రం ఆమె ఒంటిపై ఉన్న నగలపైనే ఉన్నాయి. అరుణ బర్త్డే గిఫ్ట్ గురించే కలను కంటున్నాడు. కల్పనకు కిషోర్ చెప్పిందంతా కట్టు కథేనని మనకు తెలుసు. మరి ఆమెను తిరుపతికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? అతని కన్నింగ్ ప్లాన్ ఏంటి? చేపలకు ఎరేసి వల్లో పడేసినట్లు కల్పనకు ఎగ్జామ్స్ వంక పెట్టి ఆమె జీవితంతో ఆడుకున్నాడు కిషోర్. ప్రేమ మైకంలో అతను ఎంత కంత్రిగా మారిపోయాడో ఆమె గ్రహించలేకపోయింది. ఫలితంగా ఓ దారుణం జరిగిపోయింది. కల్పన కిషోర్ తిరుపతి బయలుదేరారు.
బస్సులో వేరువేరుగా కూర్చున్నారు. ఇద్దరు తెలియని వాళ్ళలా నటించారు. తిరుపతిలో బస్సు దిగారు. బీఆర్ మహల్ వైపు ఉన్న ఆర్కే రెస్ట్ హౌస్ దగ్గరకు బయలుదేరారు. ఆ రెస్ట్ హౌస్ లోకి వెళ్లారంటే ఇదో సీక్రెట్ రూమ్, ఇటువైపు నుంచి వెళితే తమ గురించి ఎవరికీ తెలియదని వీళ్ళు అనుకున్నారు. కానీ ఈ దారే తనకు నరకాన్ని చూపిస్తుందని ఆమెకి తెలియదు. ఇద్దరు ఆర్కే రెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. కిషోర్ అంతకుముందే ఫోన్ లో మాట్లాడి ఇక్కడ రూమ్ బుక్ చేశాడు. లోపలికెళ్ళాక ఖర్చుల కోసం డబ్బులు తెచ్చావా అని అడిగాడు కిషోర్. నా దగ్గర ఏమీ లేవని చెప్పిందామె. లేవంటే ఎలా? ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళాక అక్కడ మనీ అవసరమైతే? ఓ పంచయ్, నీ చేతికున్న ఉంగరం ఇవ్వు అని చనువుగా ఉంగరాన్ని లాక్కున్నాడు. కల్పన ఎదురు చెప్పలేకపోయింది. వర్సిటీకి వెళ్ళొస్తానంటూ బయలుదేరాడు. సాయంత్రం దాకా ఎక్కడెక్కడో తిరిగి రూమ్ కు చేరుకున్నాడు. అలసిపోయినట్లు నటించాడు. ఈరోజు పని అవ్వలేదు. ఆ సార్ ఏవో మీటింగ్ లో బిజీగా ఉన్నాడు, అందుకే ఇవాళ కలవలేకపోయా. నువ్విప్పుడు వెళ్ళిపో, రేపు 11 గంటలకు వచ్చేయి. రేపు గ్యారంటీగా నీ గురించి మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా నేను చూసుకుంటా అంటూ కల్పనను పొత్తూరు వెళ్లిపోమన్నాడు. అతను చెప్పిందంతా నిజమని నమ్ముతూ బయలుదేరింది. కిషోర్ ఆలోచనలు బర్త్డే గిఫ్ట్ చుట్టూ తిరగసాగాయి. అరుణను కలవాలి, కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి, అందుకోసం ఏదో ఒకటి చేయాలి. కల్పన వేసుకున్న నగలు నమ్మితే చాలా డబ్బులొస్తాయి, కాని వాటిని ఇస్తుందా? ఇవ్వకం చేస్తుందిరే, బలవంతంగానైనా లాక్కుంటా. నాకు కావాల్సింది అరుణ సంతోషం, అందుకోసం ఏవైనా చేస్తా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం 11 గంటలకు కల్పన ఆర్కే రెస్ట్ హౌస్ కు చేరుకుంది. కల్పనను చూడగానే కిషోర్ లోపల రాక్షసానందం పొందాడు. అతడి క్రూరత్వం తెలియక అమాయకురాలని అతని దగ్గరకు వచ్చింది కల్పన. నీ మార్కుల గురించి ఫోన్ లో మాట్లాడాను, సార్ చూసుకుంటానన్నారు, నీ పని అయిపోయినట్లే, ఇక నీకెలాంటి ఇబ్బంది లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నాడు. కల్పన నిజమే అనుకుంది, చాలా సంతోషించింది. అప్పుడే పరీక్షల్లో పాస్ అయిపోయినట్లుగా ఫీల్ అయింది. ఇక పొత్తూరు వెళ్లిపోదామన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. నిర్మానుష్యంగా ఉండే సీక్రెట్ రూమ్ లో నడవసాగారు. కల్పన ఒంటిపై నగల్ని కాజేయడానికి ఇదే సరైన టైం అనుకున్నాడు. అదును కోసం చూస్తున్న కిషోర్ కొద్ది దూరం వెళ్లాక కల్పన, డబ్బు అవసరముంది, నీ నెక్లెస్ ఇవ్వవా అని అడిగాడు. నేనివ్వను, ఇప్పటికే చాలా ఇచ్చాను అందామే. ప్లీజ్ అరుణ బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వివ్వకపోతే అరుణకు ఏమీ ఇవ్వలేను అంటూ బతిమిలాడాడు. ఆమె కుదరదంది, బలవంతం చేశాడు అయినా ఒప్పుకోలేదు, అంతే కోపంతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు కల్పన కుప్పకూలింది, తల తిరిగినట్లయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆమెకు. కల్పన ఏమైపోతేనేం, తాను మాత్రం అరుణకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఈ కేడి. నగ కోసం మళ్లీ ట్రై చేశాడు.
మైకో నుంచి తేరుకున్న కల్పన నగను గట్టిగా పట్టుకుంది. వెంటనే కల్పన గొంతు నులిమేశాడు. ఊపిరాడని ఆమె అతని చేతుల నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ నిస్సహాయరాలైంది. ఇంతలో అటువైపు వెళుతున్న ఒక ఆయన వీళ్ళని చూశాడు. ఏయ్, ఏం చేస్తున్నావు అంటూ కిషోర్ను ప్రశ్నించాడు. అప్పటికే కల్పన ప్రాణాలు విడిచింది. ఎంత నేరం చేశావు, పద పోలీస్ స్టేషన్కి అంటూ కిషోర్ను బలవంతంగా లాక్కెళ్లాడు. అమాయకురాలైన కల్పన ఈ నయవంచకుడికి ఎంతో సాయం చేసింది. అతడి మాటలు నమ్మి వచ్చినందుకు ప్రాణాలు కోల్పోయింది. తన డబ్బుల అవసరానికి ఆమెను వాడుకుంటూ ప్రేమ పిచ్చితో మానవత్వం మరిచి మృగవులా ప్రవర్తించాడు ఈ దుర్మార్గుడు. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ప్రేమలో పడి వాళ్ళు సాధించిందేంటి? ఓ నిందు ప్రాణం బలైపోయింది. కల్పనను చంపి అతను జైలు పాలయ్యాడు. ప్రేమకు ఉండాల్సింది ప్రేమించే హృదయం, ప్రేమను పంచే గొప్పతనం. బహుమతుల వల్ల, పైకి కనిపించే అలంకారాల వల్ల ప్రేమ నిలబడదు. అలాంటిది ప్రేమే కాదు, అలా ప్రేమించే వాళ్ళు ప్రేమికులే కాదు. ప్రేమ దోమ అంటూ కెరీర్ను నాశనం చేసుకోకుండా చక్కగా చదువుకుంటే భవిష్యత్ బంగారంలా ఉంటుందంటోంది ఈ కథ. సినిమాలు వేరు, వాస్తవ జీవితం వేరు. ఈ విషయాన్ని యూత్ గ్రహించాలంటోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.